కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ మున్సిపల్ కార్మికులు అనంతపురం కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. పోలీసులకు కార్మికుల మధ్య జరిగిన తోపులాటలు అటు పోలీసులకు ఇటు కార్మికులు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తమపై దమనకాండ ప్రదర్శిస్తున్నారని మున్సిపల్ కార్మికులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకుండా పోలీసులతో తమ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించని నేపథ్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. పోలీసులు మహిళలను కూడా చూడకుండా బూటుకాళ్లతో దాడి చేశారని ప్రధానంగా మున్సిపల్ కార్మికులు ఆరోపించారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వస్తే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం పోలీసుల పైన మమ్మల్ని రౌడీ షీట్లను భారత కార్మికులను రౌడీ షీట్లు రాష్ట్ర ప్రభుత్వం హామీ అమలు ఇవన్నీ నెరవేర్చాలా రాబోయే రోజులు అసెంబ్లీ.